నమస్కారం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్లో భాగంగా టీశాట్ ద్వారా మనం అనేక రకాల అంశాలను చర్చించడం జరిగింది. మెయిన్స్లో ముఖ్యంగా పేపర్ 4 సెక్షన్ 3కి సంబంధించి, అభివృద్ధి మరియు పర్యావరణానికి సంబంధించినటువంటి అనేక అంశాలను గతంలో చర్చించడం జరిగింది. ఈరోజు యూనిట్ 3లో ముఖ్యంగా జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి అంశాలను చర్చిస్తున్నాం. భారతదేశానికి సంబంధించి ముఖ్యంగా ఈసారి భారతదేశంలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి జీవ వైవిధ్యం మీద ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. సో పర్యావరణ సంక్షోభానికి కారణాలు మనం చెప్పేటువంటి సందర్భాల్లో పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, కాలుష్యము, గ్లోబల్ వార్మింగ్, శీతోష్ణస్థితిలో మార్పులు ఇట్లాంటి అనేక సంక్షోభాలను చూస్తున్న సందర్భం, అదేవిధంగా అనేక ప్రకృతి వైపరీత్యాలు కూడా పెరుగుతున్నటువంటి సందర్భంలో మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మీద ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో భారతదేశంలో జీవ వైవిధ్యం యొక్క ప్రాధాన్యత, జీవ వైవిధ్యం ఇంపార్టెన్స్ మీద మనం ఒకసారి కనుక చర్చిస్తే అనేక అంశాలు మనకు అర్థమవుతాయి. ముఖ్యంగా భారతదేశానికి ఉండేటి ప్రత్యేకత ఏంటంటే, భారతదేశం ప్రపంచంలో ఎక్కువ జీవ వైవిధ్యం కలిగినటువంటి ప్రాంతంగా గుర్తించబడింది. సో నిజానికి ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో జీవ వైవిధ్యం ఒక స్థాయిలో ఉంటే భారతదేశంలో అత్యధికంగా ఉంది. ఎందుకంటే భౌగోళిక నిర్మాణము, అదేవిధంగా శీతోష్ణస్థితి పరిస్థితులు, అటవీ సంపద, జీవ నదులు, సముద్రాలు, ఇలా అనేక రకాల అంశాలు మనకి జాగ్రఫికల్గా భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణం ఉండటం వల్ల, సో ప్రపంచంలో ఉండే అరుదైనటువంటి జీవజాతులు కూడా మనకి భారతదేశంలో కనబడుతున్నాయి. కాబట్టి భారతదేశానికి సంబంధించినటువంటి జీవ వైవిధ్యం చాలా ప్రత్యేకతను కలిగి ఉన్నది, విశిష్టతను కలిగి ఉన్నది. కాబట్టి ఈ విశిష్టత కలిగినటువంటి ఈ వైవిధ్యాన్ని కాపాడుకోవాలి, భవిష్యత్తులో ఈ జీవ వైవిధ్యం క్షీణించకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. భారతదేశ వన్యప్రాణుల సంస్థ వివరణ ప్రకారం చూస్తే, వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అంటాం, భారతదేశంలో ప్రధానంగా ఒక 10 జీవ వైవిధ్య మండలాలు ఉన్నట్టు గుర్తించారు. లేదా జీవ వైవిధ్యాన్ని ఒక 16 అంటే 10 నుండి 16 మధ్యలో మనకు అనేక రకాల సంస్థలు చేశాయి. బట్ అంతిమంగా ఫైనల్గా భారతదేశ వన్యప్రాణుల సంస్థ చేసినటువంటి అధ్యయనాలను ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఓవరాల్గా, అంటే చిన్న చిన్న ప్రాంతాలు కూడా ఉంటాయి, బట్ ఓవరాల్గా 10 జీవ వైవిధ్య మండలాలను మనం గుర్తించడం జరిగింది భారతదేశానికి సంబంధించి చెప్పేటప్పుడు. సో ఇవి సునిశ్చితమైనటువంటి ప్రాంతాలు, ఎక్కువ జీవ వైవిధ్యమైన ప్రాంతాలు కాబట్టి వీటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఎక్కడెక్కడ ఉన్నాయి అని గమనిస్తే, భారతదేశంలో భౌగోళికంగా ఉత్తర హిమాలయ ప్రాంతాలు, సో దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలు, హిమనీ నదాలు ఉన్నటువంటి ప్రాంతాలు, సో ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉన్న ప్రాంతాలు, హిమాలయాలు, ఆ హిమాలయాల్లో ఉత్తర హిమాలయాలు, తర్వాత వాయువ్య హిమాలయాలు, ఈ రెండు ప్రాంతాల్లో కూడా మనకి అత్యధిక జీవ వైవిధ్యం కనబడుతున్నది. అట్లాగే రాజస్థాన్, గుజరాత్ పరిసర ప్రాంతాలు వస్తే ఎడారి ప్రాంతం ఏదైతుందో అక్కడ, దాంతోపాటు అర్ధశుష్క ప్రాంతాలు ఏవైతున్నాయో, దాంతోపాటు పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, అదేవిధంగా దక్కన్ పీఠభూమి ప్రాంతము, గంగా మైదానం, తర్వాత ఈశాన్య భారతము, అటు అండమాన్ నికోబార్ దీవులు కావచ్చు, లక్షద్వీపులు కావచ్చు, ప్లస్ సుదీర్ఘమైనటువంటి తీరరేఖ ప్రాంతం ఉంది. భారతదేశానికి దీర్ఘమైనటువంటి తీరరేఖ ప్రాంతం ఉంది, అదేవిధంగా దీవులు ఉన్నాయి. సో అదేవిధంగా ఈశాన్య భారతం ఉంది, హిమాలయ పర్వతాలు ఉన్నాయి, ఎడారి ప్రాంతం ఉంది, అర్ధశుష్క ప్రాంతం ఉంది. ఇట్లా ఈశాన్య భారతం ఒక ప్రత్యేకమైనటువంటి వైవిధ్యాన్ని కలిగి ఉన్నటువంటి సందర్భం ఉంది. గంగానది పరివాహక ప్రాంతం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. అదేవిధంగా దక్కన్ పీఠభూమి ప్రాంతం ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. సో ఓవరాల్గా చూస్తే భారతదేశంలో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాంతాల్లో కూడా జీవ వైవిధ్యం చాలా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి రాష్ట్రం కూడా నిజానికి జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకునేటప్పుడు ఇది అన్ని దాదాపు అన్ని రాష్ట్రాలు కవర్ అయిపోయినాయి. ఇక్కడ ఒక రాష్ట్రంలో జీవ వైవిధ్యం ఉంది, మరో రాష్ట్రంలో లేదు అని చెప్పడానికి లేదు. ప్లస్ అన్ని రాష్ట్రాలు కూడా దాదాపు అత్యధిక శాతంలోనే మనకు జీవ వైవిధ్యం కనబడుతున్నది. ఇప్పుడు ఆవరణ సంబంధ సమతుల్యతను కాపాడడంలో మనకి జీవ వైవిధ్యం యొక్క పాత్ర ఎక్కువగా ఉన్నది. కాబట్టి జీవ వైవిధ్య సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఇక ఒక రకంగా చూస్తే జీవ వైవిధ్యం అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ఉండేటువంటి మొత్తం జీవ సముదాయాల కలయికను మనం వైవిధ్యం, జీవ వైవిధ్యం అంటాం. ఒక ప్రాంతంలో అనేక జీవజాతులు ఉంటాయి, అంటే వైవిధ్య భరితంగా ఉంటాయి.
ఎంత ఎక్కువ వైవిధ్యం ఉంటే ఆ ఆవరణ వ్యవస్థ అంత స్థిరంగా అంత దృఢంగా సుస్థిరంగా ముందు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. సో భారతదేశంలో అటు హిమాలయాలు మొదలుకొని కన్యాకుమారి వరకు, గుజరాత్ మొదలుకొని అరుణాచల్ ప్రదేశ్ వరకు ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రాంతాల్లో కూడా గరిష్ట స్థాయిలో జీవ వైవిధ్యం మనకు కనబడుతుంది. దాంట్లో కూడా ఈశాన్య భారతదేశము, అదేవిధంగా పశ్చిమ కనుమలు, ఉత్తర మరియు వాయువ హిమాలయాలు ప్రత్యేకమైనటువంటి జీవ సంపదను కలిగి ఉన్న సందర్భం ఉంది. సో ఉత్తర భారతదేశంలో హిమాలయాలు చాలా సున్నితమైనటువంటి ప్రాంతాలు జీవ ఆవరణ వ్యవస్థకు సంబంధించి, దాంతోపాటు ఈశాన్య భారతంలో కొండ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. సో అడవులు, దట్టమైన అటవీ ప్రాంతాలు ఉంటాయి. అదేవిధంగా అనేక జలాశయాలు కనబడతాయి, అనేక నదులు, బ్రహ్మపుత్ర ప్రవహిస్తున్నటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో అంటే హిమాలయాలు మొదలుకొని ఈశాన్య భారతం వరకు బ్రహ్మపుత్ర నదీ పరివాహ ప్రాంతం కూడా అత్యధిక జీవ వైవిధ్యాన్ని కలిగి ఉన్న సందర్భం ఉంటుంది. జీవ సంపద కూడా చాలా సమృద్ధిగా ఉన్నటువంటి సందర్భం ఉంది. అంతేకాకుండా మనకి ఈ అండమాన్ నికోబార్ దీవులు, అదేవిధంగా లక్షద్వీపులో కూడా మనకి అనేక ప్రత్యేకమైనటువంటి జీవజాతులు ప్రత్యేకంగా కనబడుతున్న సందర్భం ఉంది. బహుశా ప్రపంచంలో మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఈ భారతదేశ భౌగోళిక నిర్మాణం, మనకు మూడు వైపులా సముద్రము ఉండటం ఒక సహజమైనటువంటి నిర్మాణం. సో జలచరాలు చాలా ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం ఉంది. దాంతోపాటు దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలు, అనేక రకాల నదులు, ఆ నదులు కూడా కొన్ని వందల వేల కిలోమీటర్ల వరకు నిరంతరం ప్రవహిస్తూ ఉండటం, నదీ తీర ప్రాంతాలు, సుదీర్ఘమైనటువంటి తీరరేఖ, సముద్ర తీరరేఖ ప్రాంతం, ఇవన్నీ కూడా భారతదేశానికి ఒక సహజమైనటువంటి నిర్మాణం. ఇటు పశ్చిమ కనుమలు, అటు తూర్పు కనుమలు, ఇవి రెండు కూడా మనకి భారతదేశంలో ప్రత్యేకమైన. అదేవిధంగా వింధ్యా సాత్పుర పర్వతాలు, ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశాన్ని భౌగోళికంగా విభజిస్తున్నటువంటి వింధ్యా సాత్పుర పర్వతాలు కూడా ఒక బలమైనటువంటి జీవ సంపదను కలిగి ఉన్నటువంటి సందర్భం ఉంది. అదేవిధంగా మనకి ఈ మానవ కార్యకలాపాల వల్ల జీవ వైవిధ్య మండలాలు, ముఖ్యంగా అనేక జీవజాతులు అంతరించిపోతున్నటువంటి సందర్భం ఉంది. సో మానవ కార్యకలాపాల వల్ల ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొన్నటువంటి జీవ వైవిధ్య ప్రాంతాలు ఏవైతుందో వాటిని జీవ వైవిధ్య హాట్స్పాట్స్ అంటారు. అంటే చాలా వైవిధ్యం ఉన్నటువంటి జీవజాతులు ఉండే, అదే సమయంలో మానవ కార్యకలాపాల వల్ల ఎక్కువగా ఇబ్బంది గురవుతున్నటువంటి ప్రాంతం కూడా ఉంటుంది. వాటిని జీవ వైవిధ్య హాట్స్పాట్స్, సో బయోడైవర్స్ సంబంధించినటువంటి హాట్స్పాట్స్ ఏవైతున్నాయో అవి కూడా భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నటువంటి సందర్భం ఉంది. ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొన్నటువంటి ప్రాంతాలు అంటాం, అంటే చాలా సెన్సిటివ్గా. సో భవిష్యత్తులో ఇక్కడ ఉండేటువంటి అనేక జీవజాతులు అంతరించిపోయేటువంటి ప్రమాదం పొంచి ఉంది అనేటువంటి ఒక హాట్ స్పాట్, ఇది ప్రమాదాన్ని సూచించేటువంటి ఒక హెచ్చరిక అని గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక రకంగా చూస్తే ప్రపంచవ్యాప్తంగా 18 జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉన్నాయి, బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అంటే. దాంట్లో భారతదేశంలో రెండు కనబడుతున్నాయి, అవి ఒకటి పశ్చిమ కనుమలు, తర్వాత రెండవది తూర్పు హిమాలయ ప్రాంతాలు. సో ఇవి అత్యధిక జీవ వైవిధ్యాన్ని కలిగి ఉండడమే కాకుండా అత్యధిక ఒత్తిడికి గురవుతున్నటువంటి ప్రాంతాలు, భవిష్యత్తులో ఇక్కడ అనేక జీవజాతులు అంతరించిపోయేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉందని కనబడుతుంది. అట్లాగే మనకి జీవ వైవిధ్యానికి సంబంధించి కనుక చూస్తే అండమాన్ నికోబారు దీవుల్లో కూడా అనేక రకాల జంతు జాతులు ఉన్నాయి, అదేవిధంగా పక్షుల జాతులు ఉన్నాయి. జాతులే కాకుండా ఉపజాతులు కూడా మనకు ఎక్కువగా కనబడుతున్నటువంటి సందర్భం ఉంది. సో ఒక రకంగా చూస్తే మనకి ఎస్పెషల్లీ అండమాన్ నికోబార్ దీవుల్లో మనకి దాదాపు 2200 జాతులు పుష్పించే మొక్కలు, 120 జాతుల ఫెర్ను సిద్ధబీజాలు ఉన్నటువంటి సందర్భం ఉంది. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్లో దాదాపు 2200 టైప్స్ ఉన్నాయి. అట్లాగే ఫెర్న్ రకానికి చెందినటువంటి ఒక 120 కనబడుతున్నాయి. అంతేకాకుండా అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇది ఫ్యాక్ట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మనం. సో ఎక్కడైతే నంబర్ ఆఫ్ స్పీసెస్ ఎక్కువగా ఉంటాయి అక్కడ దానికి సుస్థిరత ఎక్కువగా ఉంటుంది. అంటే వైవిధ్యత అనేది ఒక రకంగా, అంటే మన జీవ వైవిధ్యం గురించి మాట్లాడేటప్పుడు ఏ భౌగోళిక నిర్మాణంలోనైతే, ఏ ప్రాంతంలోనైతే వైవిధ్యం చాలా ఎక్కువగా ఉంటుందో వాటికి స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది, సుస్థిరత ఎక్కువగా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం చేయాల్సిన బాధ్యత కూడా ఆ స్థిరత్వాన్ని కాపాడడం. అట్లాగే మనకి భూమిపై సంచరించేటువంటి భారీ జంతువుల్లో, అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా భూమిపై వెళ్తున్నటువంటి పెద్ద పెద్ద జంతువులు కనుక చూస్తే అవి 135 జాతులు ఉన్నాయి.
ఆ 130 జాతుల్లో 85 జాతులు దాదాపు మనకి 63%. అదేవిధంగా 1500 వృక్ష జాతులు ఈశాన్య ప్రాంతంలో ఉండటం అనేది చాలా ప్రత్యేకత కలిగినటువంటి సందర్భం. అంటే అటు వృక్ష జాతులకు సంబంధించి కానీ ఇటు జంతు జాతులకు సంబంధించి కానీ బహుశా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారతదేశంలోనే ఇంత విస్తృత స్థాయి జీవ వైవిధ్యం కలిగి ఉండటమే ఒక గొప్ప అదృష్టంగా భావించాలి. బట్ దురదృష్టవశాత్తు వివిధ రకాల కారణాల వల్ల, అనేక రకాల కారకాల వల్ల కూడా మనకి ముఖ్యంగా ఈ పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, పాశ్చాత్య జీవనానికి అలవాటు పడడం, సో ఫలితంగా ఈ జీవజాతులు అరుదుగా ఈ ప్రపంచంలోనే అరుదుగా గుర్తించబడినటువంటి జీవజాతులు మనకి అంతరించిపోతున్నటువంటి, భారతదేశంలో ఉండటం ఒక ముఖ్యమైనటువంటి అంశంగా భావించినప్పటికీ బట్ అవి అంతరించిపోయేటువంటి దశకు చేరుకోవడం విషాదకరమైనటువంటి అంశంగా చెప్పాలి. అట్లాగే మనకి జంతువులలో కూడా అనేక రకాల జంతువులు, ముఖ్యంగా ఉభయచరాలు, సరీసృపాలు, ఈ సరీసృపాల్లో కూడా మనకి పాములు, తర్వాత అనేక రకాల వృక్ష జాతులు పశ్చిమ కనుమల్లో మనకి ఎక్కువ కనబడతాయి. ఈ వెస్ట్రన్ గాడ్స్ అంటే పశ్చిమ కనుమలు, మనకి మహారాష్ట్ర, గుజరాత్ మొదలుకొని మహారాష్ట్ర, కేరళ వరకు విస్తరించి ఉన్నటువంటి ఈ పశ్చిమ కనుమలు ఒక సహజమైనటువంటి అడ్డుగోడగా ఉండడమే కాకుండా, అంటే మనకు ఒక రక్షణ కవచంగా ఉండడమే కాకుండా అనేక జీవజాతులకు ఆశ్రయాన్ని కలిగించినటువంటి సందర్భం ఉంది. బహుశా ప్రపంచంలోనే అత్యంత అరుదైనటువంటి వృక్ష జాతులు, అరుదైనటువంటి జంతు జాతులు మనకి పశ్చిమ కనుమలు ఎక్కువ కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ అండమాన్ నికోబారు దీవులు కావచ్చు, లేదా గుజరాత్, తమిళనాడు, సింధు శాఖ ఈ పరిసరాల్లో ఉండేటువంటి ప్రవాల భిత్తికలు అంటాం మనం, ఇవి కోరల్ రీఫ్స్ ఏవైతున్నాయో ఇవి వైవిధ్యభరితమైనటువంటి జీవ సంపదను కలిగి సముద్రం యొక్క ఉష్ణమండల అరణ్యాలుగా మనకి పరిగణించబడుతున్న సందర్భం. ఉష్ణమండల వర్షారణ్యాలు అంటాం. సో నిజానికి ఆస్ట్రేలియా గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంటుంది. సో ఆ తర్వాత భారతదేశానికి కూడా సుదీర్ఘమైనటువంటి తీరరేఖ పొడవు ఉండటం వల్ల సముద్రం లోపల మనకు ఒక పెద్ద నిర్మాణాలు కనబడతాయి, కవచాలలాగా నిర్మాణాలు కనబడతాయి. ఈ నిర్మాణాలు ఈ వచ్చేటువంటి అలలను ఆపేటువంటి అంటే మనకి సహజమైనటువంటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేస్తాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశం సుదీర్ఘమైనటువంటి తీరరేఖ ఉండడమే కాకుండా ఆ తీరరేఖ ప్రాంతంలో ఇలాంటి ప్రవాల భిత్తికలు ఉండటం ద్వారా మనకి సముద్రపు నుంచి వచ్చేటువంటి ప్రమాదాలను కొంత మనము తట్టుకోగలుగుతున్నాం. దాంతోపాటు ఇక్కడ మనకి మడ అడవులు, మ్యాంగ్రోవ్స్ కూడా దాదాపు 100 మీటర్ల వరకు మ్యాంగ్రోవ్స్ విస్తరించి ఉండటం, ఒకవైపు లోపల మనకి పగడపు దిబ్బలు లేదా ప్రవాల భిత్తికలు ఉండటం, బయట మ్యాంగ్రోవ్స్ అడవులు ఉండటం, సో ఇవన్నీ చూస్తే ఒక రకంగా భారతదేశానికి సురక్షితమైనటువంటి భౌగోళిక నిర్మాణం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి సందర్భం ఉంది. బట్ ఇలాంటి జీవ వైవిధ్యము అనేక రకాల కారణాల వల్ల క్షీణిస్తున్నది. నిజానికి జీవ వైవిధ్యం అనేది ఆవరణ వ్యవస్థ సుస్థిరతకు ప్రధానమైన ఆధారం, బేస్ అవుతుంది. బట్ ఈ ఆధారము ఎందుకు బలహీనపడుతుందని చూస్తే అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇట్లాంటి ముఖ్యమైనటువంటి సంపద, జీవ సంపద ఎందుకు క్షీణించిపోతుందని చూస్తే మౌలికమైనటువంటి కారణం ఏంటంటే పరిమితికి మించినటువంటి జనాభా. సో నిజానికి జనాభా పెరిగితే వనరులపైన, సహజ వనరులపైన ఒత్తిడి పెరుగుతుంది, సహజ వనరుల వినియోగం పెరుగుతుంది. ముఖ్యంగా విచక్షణ రహితంగా సహజ వనరులను ఎక్కువగా ఉపయోగించేటువంటి ప్రమాదం ఉంటుంది. సో కాబట్టి ఈ ఎక్కడైతే అంటే ఏ దేశాల్లోనైతే పరిమితికి మించిన జనాభా ఉంటుందో, సో జనాభా వేగవంతంగా పెరుగుతున్నదో అక్కడ ఆటోమేటిక్గా పర్యావరణం పైన ఒత్తిడి పెరుగుతుంది. ఎస్పెషల్లీ సహజ వనరులు క్షీణిస్తున్న సందర్భం ఉంది. ఇది ఒక పార్ట్ అయితే దాంతోపాటు అనేక రకాల ఆర్థిక కార్యక్రమాలు, జనాభా పెరగడం ద్వారా ఆహార ఉత్పత్తి పెరగాలి. ఆహార ఉత్పత్తి అంటే వ్యవసాయం. సో వ్యవసాయం కోసము మనం అనేక రకాల అంటే భూములను వినియోగం తీసుకురావడం, లేదా అక్కడ ఉండేటువంటి అడవులను నరికివేయడం, సో అదేవిధంగా జలాశయాలను పూడ్చివేయడం, అంటే వ్యవసాయం కోసము భూమిని మనం అనుకూలంగా మార్చే ప్రయత్నంలో కూడా అక్కడ ఉండే సహజమైనటువంటి ఆవరణ వ్యవస్థను మనం మార్చేటువంటి ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు అటవీ కార్యకలాపాలు, ఫారెస్ట్ యాక్టివిటీస్ కూడా
కలపను సేకరించడము, పేపర్ కోసము, ఇతర పరిశ్రమల కోసము అడవులను నరికివేసే కొద్దీ అడవులపై ఆధారపడ్డటువంటి జీవ సంపద ఏదైతే ఉందో అదంతా కూడా క్షీణించిపోతున్నది. సో ఒకవైపు అంటే ఈ జనాభా పెరగడం ద్వారా ఆహార ఉత్పత్తి కోసం వ్యవసాయాన్ని విస్తరించడం, అట్లాగే ఆర్థిక కార్యకలాపాలకు వాణిజ్య విలువ, అంటే ఈ అడవులకు వాణిజ్య విలువ ఉండటం వల్ల ఆర్థిక కార్యకలాపాలలో భాగంగా అడవులను ఎక్కువగా వినియోగించడం, దాంతోపాటు చేపల పెంపకం, సో ఫిషింగ్, సో అనేక రకాల ఈ విదేశీ రకాలను కూడా ప్రవేశపెట్టడం, సో దానికంగా ఉండేటువంటి వాటిని మార్చడం, ఇది ఒక కారణమైతే పర్యావరణము మరియు సహజ వనరులకు విలువ కట్టడంలో ఆర్థిక వ్యవస్థలు, అదేవిధంగా ఆర్థిక విధానాలు ఎఫెక్టివ్గా లేవు అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. అంటే నిజానికి మనము పర్యావరణం విలువ ఎంత, అట్లాగే సహజ వనరులకు ఉండేటువంటి విలువ ఎంత అని అంచనా వేసేటప్పుడు పర్యావరణాన్ని తక్కువగా అంచనా వేయడం, ఆర్థిక వ్యవస్థలో ఈ వనరులను ముడి పదార్థాలుగా సేకరించేటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రత్యామ్నాయ అవకాశాలను, ప్రత్యామ్నాయ సందర్భాలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల కూడా మనకి సహజ వనరులు విచక్షణారహితంగా ఏకపక్షంగా ఆ వినియోగము దుర్వినియోగంగా మారుతున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆధునిక కాలంలో మనకి పర్యావరణాన్ని అంచనా వేయటంలో కానీ లేదా సహజ వనరులను విలువ కట్టడంలో కానీ శాస్త్రీయ పద్ధతులను అవలంబించలేకపోతున్నారు. సో ఫలితంగా పర్యావరణం సంక్షోభంలో పడుతున్న సందర్భం ఉంది. తర్వాత ఈ సహజ వనరులను, జీవవైద్యాన్ని ఉపయోగించడం కానీ లేదా సంరక్షించడంలో ఈ యాజమాన్యాన్ని కలిగి ఉండటంలో కూడా ఏకరీతిగా లేకపోవడం. సో కొన్ని ప్రాంతాల్లో కొన్ని వ్యవస్థలు వీటిని కాపాడే ప్రయత్నం చేయడం, మరికొన్ని వ్యవస్థలు పట్టించుకోకపోవడం వల్ల కూడా జీవ వైవిధ్యం బాగా దెబ్బతిన్న సందర్భం ఉంటుంది. సో దీనికోసము ప్రపంచవ్యాప్తంగా ఇది జరుగుతున్నటువంటి పరిణామం కాబట్టి భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ జీవ వైవిధ్య క్షీణత జరుగుతుంది. కాబట్టి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రపంచవ్యాప్తంగా కొన్ని వ్యూహాలను అవలంబిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కొన్ని ప్రత్యేకమైన కార్యాచరణ మార్గాలను కూడా అమలు చేస్తున్నాయి. సో దాంట్లో భాగంగా ఏం చేస్తున్నామంటే జీవ వైవిధ్యంలో ప్రధానమైనటువంటి సింబల్ అంటే మనకి హెచ్చరిక ఏంటంటే జీవజాతులు కొన్ని అంతరించిపోవడం. సో అంతరించిపోతున్నటువంటి జీవజాతులను పరిరక్షించుకోవడం కోసం కృషి చేయడం, అదేవిధంగా జీవజాతుల క్షీణతను నియంత్రించడం కోసము ప్రణాళికలను రూపకల్పన చేయడం, వాటిని నిర్వహించేటువంటి ప్రయత్నం చేయడం. అంటే జీవజాతుల క్షీణత అనేటువంటి దాని అంటే జీవజాతులు క్షీణించిపోకుండా కాపాడుకోవడం కోసము ప్రపంచవ్యాప్తంగా భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారు, వాటిని సమర్థవంతంగా అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా మనకి ముఖ్యంగా కొన్ని సహజమైనటువంటి ఆవరణ నిర్మాణాలు ఉన్నాయి. ఈ సహజమైన ఆవరణ నిర్మాణాలలో వాటిని ఆవరణ వ్యవస్థలను కాపాడే ప్రయత్నం కింది స్థాయిలో ముఖ్యంగా కొన్ని మొక్కలకు సంబంధించి గడ్డిజాతి మొక్కలు కావచ్చు, కలపనిచ్చేటువంటి మొక్కలు కావచ్చు, ఆహార పంటలు కావచ్చు, దాంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి చెప్పేటప్పుడు పశుగణాభివృద్ధి కావచ్చు, జంతువులు, అదేవిధంగా వాటి అటవీ రకాలు, వివిధ రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంరక్షించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే చాలా సందర్భాల్లో మనకి ఈ ఆధునిక కాలంలో హైబ్రిడ్ సిస్టమ్ రావడం ద్వారా సహజంగా ఉండేటువంటి రకాలకు ఆదరణ తగ్గిపోతున్నది. సో వాటికి ఉండేటువంటి ప్రాధాన్యత తగ్గిపోతున్నది కాబట్టి జీవ వైవిధ్యం క్షీణిస్తుంది. ఇప్పుడు మనం తినేటువంటి ఆహారాలకు సో మేజర్గా వరి, ప్యాడీ లేదా వీట్, గోధుమ ఇవి రెండే చూస్తున్నాం. ఒకప్పుడు మనకు చిరుధాన్యాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉండేది, అనేక రకాలు అందులో సజ్జలు, జొన్నలు, రాగులు, అట్లా అనేక రకాల వైవిధ్యభరితమైనటువంటి వ్యవసాయ పంటలు ఉండేవి. సో వైవిధ్య భరితం కాబట్టి మన శరీరం కూడా అంత తట్టుకునేటువంటి సామర్థ్యం ఉండేది. ఒక రకంగా ఇప్పుడున్నటువంటి వారికి ఎక్కువ వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, హాస్పిటల్స్ ఈ స్థాయిలో ఎందుకు పెరిగినాయి, ఒకప్పుడు సమాజంలో ఇవి లేకుండా ఎట్లా మానవులు జీవించారు, మనకంటే ఎక్కువ కాలం ఎట్లా జీవించారు అనే సందర్భం వచ్చినప్పుడు అప్పుడు ఆహారపు అలవాట్లు, అక్కడ ఉండే వైవిధ్యభరితమైన పంటలు రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందింపజేశాయి. సో ఇవి ఒక రకంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మానవ జీవనం అంతా కృత్రిమంగా తయారు చేసినటువంటి ఆహార ధాన్యాలపైన ఆధారపడేటువంటి దశకు చేరుకున్నాం. కాబట్టి మనకి బయట ఏదైనా ఇప్పుడు విపత్తు వచ్చినప్పుడు, మన కోవిడ్ వచ్చినప్పుడు ఎదుర్కొనేటువంటి సామర్థ్యం, రెసిస్టెన్సీ పవర్ లేకపోవడం వల్ల చాలామంది చనిపోయారు.
సో జీవ వైవిధ్యం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పేటప్పుడు ఏదో ప్రకృతిలో అలంకరణగా నాలుగు రకాల లేదా 20 రకాల మొక్కలు కనబడటం కాదు విషయం. కానీ మానవ అవసరాలను తీర్చడంలో కూడా ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి. కాబట్టే మానవ శరీర తత్వము వాటికి అనుకూలంగా కొన్ని వందల సంవత్సరాల పాటు అనుసరణ చెందింది. కాబట్టే మనకంటే ముందు తరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఆరోగ్యవంతంగా ఎక్కువ కాలం జీవించిన సందర్భం కనబడింది. మనకి ఆరోగ్యము అనేది ప్రధానమైన అంశంగా ఇప్పుడు మారినది. బట్ దానికి ప్రధానమైనటువంటి అంశమైన అనారోగ్యం ఎందుకు వస్తుందంటే రోగ రెసిస్టెన్స్ లేకపోవడం. దానికి కారణం ఏమిటంటే మనం ఒకే రకమైన ఆహారానికి పూర్తిగా అలవాటు పడిపోవడం, అంటే వైవిధ్య భరితమైన ఆహారం అందుబాటులో లేకపోవడం. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అందువల్ల మనం దేశవాళీ రకాలు ఏవైతున్నాయో మొక్కలు కావచ్చు జంతువుల రకాలు అవుతాయి వాటిని కాపాడుకోవాలి, వాటిని అంతర్జాతీయంగా చేసే వ్యాపారాన్ని నియంత్రించాలి. అదేవిధంగా మనకి ఈ ఆవాసాలను విభజించి జీవ వైవిధ్యం యొక్క పరిరక్షణకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. భారతదేశానికి సంబంధించి కనుక చూస్తే భారతదేశంలో వివిధ ప్రాంతాలు మన జీవుల్లో ఒక జీవ సంపద ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది, ఎంత ఉంది, ఏ స్థాయిలో ఉంది అని ఒక ప్రత్యేకమైనటువంటి రోడ్ మ్యాప్ను రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం కోసము ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహం, దాంట్లో ఆ వ్యూహంలో భాగంగా జాతీయ ఉద్యానవనాలు నేషనల్ పార్క్స్ కావచ్చు, లేదా శాంక్చురీస్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వ్లను ఏర్పాటు చేస్తున్నాము, జన్యు బ్యాంక్స్, జీన్ బ్యాంక్స్ను, అట్లాగే చిత్తడి నేలలు వెట్ల్యాండ్స్ అంటాము, ప్రవాల వెతుకలు, కోరల్ లీవ్స్, వీటిని అనుసంధానించిన ద్వారా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అట్లాగే ఈ జీవ వైవిధ్య క్షీణత గల ఆవాసాలు వాటి ఎక్కడైతే జీవ వైవిధ్యం క్షీణత జరిగిందో ఆ ఆవాసాలను గుర్తించి వాటిని సహజమైనటువంటి స్థితికి ఎంతముందు ఎలా ఉందో అక్కడికి తీసుకొచ్చే విధంగా పునరుద్ధరించడం అనేది, పునర్నిర్మించడం అనేది ప్రధానమైన అంశంగా జరుగుతుంది. అట్లాగే మనకి వివిధ రకాల జంతు వృక్ష జాతులను కొన్ని సందర్భాల్లో ఇతర ప్రాంతాల్లో పెంచి సో మానవుల వల్ల కలిగేటువంటి ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఒక ప్రాంతంలో బాగా మాంసాహారాన్ని తినేటువంటి సమాజం లేదా జంతువులను వేటాడేటువంటి సమాజం, జంతువులను హింసించేటువంటి సమాజం ఉన్నప్పుడు ఆ ప్రాంతం నుంచి ఆ జీవజాతులను వేరే ప్రాంతాన్ని తరలించి కొంతవరకు కాపాడే ప్రయత్నం చేయొచ్చు. అంతేకాకుండా కొన్ని జీవజాతులు అనేక రకాల కారణాల వల్ల అవి అంతరించేటువంటి దశకు చేరుకుంటున్నాయి. సో ఆ అంతరించేటువంటి దశకు చేరుకుంటున్న వాటిని గుర్తించి వారికి ప్రత్యేకమైనటువంటి రక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అవి గతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా ఉండేటట్లు పునరావాసాన్ని కల్పించడం కూడా ఇందులో ముఖ్యమైన అంశంగా పేర్కొన్నారు. సో అంతేకాకుండా ఇప్పుడు ఈ ఆ అరుదైనటువంటి జీవజాతికి ఒక జన్యు సంపద ఉంటుంది, జెనెటిక్ పొటెన్షియల్ ఉంటుంది. సో అదేవిధంగా ఆ జన్యు సంపదను కాపాడడంతో పాటు జీవ సంరక్షణ జీవ వైవిధ్య సంరక్షణ కోసము సుస్థిరమైనటువంటి పద్ధతులను ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతున్నది. సస్టైనబుల్ మెథడ్స్ ద్వారా జీవ వైవిధ్యాన్ని మనం రక్షించగలుగుతున్నాం. అట్లాగే అంతరించిపోతున్న జీవజాతులను, ముఖ్యంగా జీవజాతులు అంతర్జాతీయ వ్యాపారం ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఏదైతుందో దాన్ని రద్దు చేయడం లేదా నిషేధించడం, అట్లాగే జీవ సంపదను దుర్వినియోగం చేయడం, జీవులను హింసించడం, వీటన్నింటిని కూడా నియంత్రించడం అనేది చాలా కీలకమైన అంశం. అట్లాగే మనకి ఈ స్థానికంగా ఉండేటువంటి గిరిజనులకు కూడా పునరావాసాన్ని కల్పించడం, అడవుల సంరక్షణలో వారిని కూడా భాగస్వాములు చేయడం, మనం ఆల్రెడీ 2006లో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం దానిలో కూడా ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. అట్లాగే దేశవాళీ రకాలు ఏవైతున్నాయో అవి మనకి మళ్ళీ పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది అనేది గుర్తు. అంటే మొక్కలకు సంబంధించి చెప్పేటప్పుడు ఈ మొక్కల్లో వైవిధ్యత తగ్గిపోతుంది కాబట్టి మనకు ఒకే రకమైనటువంటి ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తులు వెనక్కి వస్తున్నాయి. సో దీనికోసము అరుదైనటువంటి ఆ జాతులను కాపాడి పెంపొందింపజేయడం కోసం ఆధునిక పద్ధతులు అవలంబిస్తుంది. దాంట్లో ఈ కణజాల వర్ధనం టిష్యూ కల్చర్ అనేది ఒక పద్ధతి ఉంది. సో ఒక కణాన్ని తీసుకొని కొన్ని లక్షల సంఖ్యలో మొక్కలను ఉత్పత్తి చేసేటువంటి ప్రక్రియే ఈ కణజాల వర్ధనం అంటాం. అట్లాగే బయోటెక్నాలజీ ఆధారంగా, సో జీవ సాంకేతికత ఆధారంగా కూడా మనం డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి కూడా, రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి కూడా మనం ముఖ్యంగా ఈ జాతుల మధ్య ప్రజనం జరిపి వాటిని ప్రదర్శించి వాటిని పెంచేటువంటి ప్రయత్నం కూడా జరుగుతున్నది. సో అంతేకాకుండా ఈ ఒకే రకమైనటువంటి పంటను పండించేటువంటి విధానం ఏదైతుందో దాన్ని క్రమంగా
నిరుత్సాహపరిచే ప్రయత్నం జరుగుతున్నది. అట్లాగే పంటల యొక్క జన సంపదను బాహ్య ప్రదేశాల్లో పరిరక్షించడంలో భారతదేశం క్రియాశీలం. అంటే మనకి జన్యు సంపద అరుదుగా ఉన్న సంపదను వేరే ఇతర ప్రాంతాల్లో సురక్షితమైన ప్రాంతాల్లో వాటిని పరిరక్షించే ప్రయత్నం చేయడం, తర్వాత జన్యు నిధుల సేకరణలో భాగంగా భారతదేశంలో పెరిగేటువంటి దాదాపు 34,000 తృణధాన్యాలు సీరియల్స్ అంటాం, అదేవిధంగా 22,000 పప్పుధాన్యాలను సేకరించే ప్రయత్నం చేశారు. సో ఇంత ఎక్కువ స్థాయి జీవ వైవిధ్యం మనకు కనపడుతున్నది అనేది దీనిలో స్పష్టంగా అర్థమవుతున్నది. అంటే పంటలకు సంబంధించి పంటల్లో జన్యు సంపదలో ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో దాన్ని ప్రభుత్వం గుర్తించింది. కొన్ని అరుదైనటువంటి పంట రకాలు మనకి ఒకప్పుడు ఒక 20 సంవత్సరాల క్రితము చూసినటువంటి పంట రకాలకి ఇప్పుడు ఉన్నటువంటి పంట రకాలకు మధ్య చాలా తేడా కనబడుతుంది. కొత్త పంట వంగడాలు వచ్చినప్పటికీ సహజంగా ఉన్నటువంటి వంగడాలు మాత్రం ఇప్పుడు మనకి ఆచరించబడలేవు, అవి ముందుకు పోతలేవు. కాబట్టి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో ప్రభుత్వాలు కూడా సో ఈ జాతులను లేదా పంట రకాలను కాపాడడం కోసము ప్రత్యేకమైనటువంటి కార్యాచరణను రూపొందించిన సందర్భం ఉంది. సో దీనికోసం ఏం చేశారంటే దీర్ఘకాలిక మరియు మధ్యకాలిక పద్ధతులను అవలంబించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నాణ్యమైనటువంటి విత్తనాల కోసము జన్యు ప్రవర్ధన కేంద్రాల ఏర్పాటు కావచ్చు, అట్లాగే జంతు ప్రదర్శనశాలలు కానీ లేదా బొటానికల్ గార్డెన్ల అభివృద్ధి కానీ, అదేవిధంగా విత్తన జన్యు బ్యాంకుల ఏర్పాటు కావచ్చు, కణజాల వర్ధన జన్యు నిధుల ఏర్పాటు కావచ్చు, లేదంటే జంతు ప్రదర్శనశాలలో జంతువుల పునరుత్పాదన పద్ధతులను చేపట్టడం కావచ్చు, ముఖ్యంగా ఇన్విట్రో ఇన్వివో అటువంటి పద్ధతుల ద్వారా కూడా జన్యు సంపదను నిల్వ చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. దాంతోపాటుగా జాతీయ ఉద్యానవనాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, బయోస్పియర్ రిజర్వ్లు కూడా మనకు భారతదేశంలో జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి దోహదపడుతున్నాయి. దాదాపు 12 మిలియన్ హెక్టార్లలో వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు విస్తరించి ఉండటం అనేది గొప్ప సంపదగా మనం భావించవచ్చు. అట్లాగే దేశంలో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ను నీలగిరిలో 1986లో ప్రారంభించారు. అదేవిధంగా మనకి భారతదేశంలో దాదాపు 15 జీవవర్ణ మండలాలు కూడా ఉన్నాయి. ఆ జీవవర్ణ మండలాల్లో సుందర్బన్, అదేవిధంగా మన్నార్ సింధు శాఖ, అగస్తమలై బయోస్పియర్ రిజర్వులు వాటికి యునెస్కో ప్రపంచ స్థాయి బయోస్పియర్ రిజర్వులుగా గుర్తింపు లభించినటువంటి సందర్భం ఉంది. అంటే ఇక్కడ గమనించాల్సిన సందర్భం ఏంటంటే ఇలాంటివి మనం హైలైట్ చేయాలి. ఎందుకంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ ఉండేటువంటి ఆ జీవ వైవిధ్యాన్ని గుర్తించారు అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఒకవేళ ఈ జీవ సంపదను మనం పెంపొందించకపోయినా కానీ అట్లీస్ట్ దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, బాధ్యత ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఈ జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. అధిక జీవ వైవిధ్యం కలిగినటువంటి భారతదేశం లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ జనాభాను మనం నియంత్రించలేకపోతే అది జీవ వైవిధ్యం పైన ప్రత్యక్ష సమాజం అంటే ఒత్తిడి కనబడుతున్నది. దాంతోపాటుగా ఈ ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం, సహజ వనరులను విచక్షణ రహితంగా ఉపయోగించడం వల్ల కూడా జీవ వైవిధ్యం క్షీణత గురవుతున్నది. సో ఆహారం, పశుగ్రాసము కావచ్చు, ఇంధనం కోసం కలప కానీ లేదా ఔషధాల ఉత్పత్తి వినియోగము, వ్యవసాయ ఉత్పాదకత పెరగడానికి, సో వీటన్నింటి కోసము మనకు జీవ వైవిధ్యాన్ని ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సందర్భం ఉంది. కాబట్టి సో ఆటోమేటిక్గా పర్యావరణ సంక్షోభం తలెత్తుతుంది, జీవ వైవిధ్యం సమస్య కోల్పోతున్న సందర్భం ఉంది. సో ఇట్లా ఒకసారి కనుక మనం పరిశీలిస్తే జీవ వైవిధ్యానికి సంబంధించి అనేక రకాల అంశాలను పరిగణలోకి తీసుకుంటే భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా జీవ వైవిధ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఏముంది, జీవ వైవిధ్య స్వభావం ఏ విధంగా ఉంది అని చూస్తే వైవిధ్యభరితంగా కనబడుతుంది. సో అంటే మనం ఇక్కడ ఎగ్జామ్స్లో రాయాల్సినటువంటి ఆన్సర్ ఏంటంటే భారతదేశంలో జీవ వైవిధ్యం యొక్క స్వభావాన్ని రాయండి అన్నప్పుడు ఓవరాల్గా ఇవన్నీ మనం కలుపుతూ రావాలి. అంటే వైవిధ్యభరితంగా ఉన్నటువంటి ఈ జీవ వైవిధ్యానికి సో అనేక రకాల కారణాల వల్ల మనకి ఒత్తిడి కలుగుతున్నది. ఒకప్పుడు సహజ సిద్ధంగా ఉన్న పెరిగినటువంటి మొక్కలు, జంతువులు ఈ మానవ ప్రమేయం పెరిగే కొద్దీ, మానవ కార్యకలాపాలు పెరిగే కొద్దీ, ఆర్థిక కార్యకలాపాలకు ప్రాధాన్యత పెరిగే కొద్దీ అవి క్రమంగా క్షీణిస్తున్నటువంటి సందర్భం ఉంది. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో ఈ ఒకప్పుడు జీవ వైవిధ్యం చాలా విస్తృత స్థాయిలో ఉంది అనేటువంటి సందర్భం ఉండేది. బట్ తర్వాత కాలంలో చూస్తే ముఖ్యంగా ఎక్కడైతే ఈ ఎల్పిజి మోడల్ లిబరలైజేషన్ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ కాన్సెప్ట్ ఎక్కడైతే విస్తరించిందో అక్కడ ప్రభుత్వము
అనేక రకాల పారిశ్రామికీకరణ కార్యక్రమాలకు చేపట్టడం వల్ల మనకి అక్కడ ఉండేటువంటి అడవులు తగ్గిపోయినాయి. అట్లాగే పర్యావరణంలో సంక్షోభం తలెత్తుతున్నది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలను కనుక చూస్తే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎక్కువగా విస్తరించే కొద్దీ సో ఆధునిక సౌకర్యాలను కల్పించేటువంటి ఉద్దేశంలో అనేక రకాల సహజమైనటువంటి వృక్షాలను కూడా అదేవిధంగా జీవ సంపదను జలాశయాలను అనేక విధాలుగా దుర్వినియోగపరుస్తున్న సందర్భం కూడా ఉందని పర్యావరణవేత్తలు అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. సో అడవులు అదేవిధంగా జలాశయాలు వాటిలో ఉండేటువంటి జీవ వైవిధ్యము వివిధ రకాల కారణాల వల్ల క్షీణిస్తూ పోతున్నది. భారతదేశము సో జీవ వైవిధ్య సంరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని ప్రత్యేకమైన విధానాన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలను చేపట్టి వాటిని కాపాడేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. బట్ ఆ దిశగా మరిన్ని ప్రయత్నాలు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటువంటిది మనం దీంట్లో రాయాల్సినటువంటి అంటే స్వభావము పరంగా చూస్తున్న చాలా గొప్ప సంపదను కలిగి ఉంది. బట్ వాస్తవంగా ఏం జరుగుతున్నది అంటే మనకి ఆర్థిక పరమైనటువంటి కోణాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు పర్యావరణాన్ని పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల జీవ వైవిధ్యం క్షీణిస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి సుస్థిర అభివృద్ధి వైపు పయనించాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేది దీంట్లో మనం రాసే విధంగా ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ.